నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువా క్రియేటివ్స్. మీ నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ స్వీట్. ఈ స్వీట్ చేసుకోవడానికి మనకి గ్యాస్ స్టవ్, మైక్రోవెన్, చక్కెర, బెల్లం ఇవేమీ అవసరం లేదు. ఇవన్నీ లేకుండా ఇంట్లో చాలా ఈజీగా డ్రై ఫ్రూట్ స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. డ్రై ఫ్రూట్ స్వీట్ వచ్చేసి చాలా హెల్దీ అండి, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో నేను చాక్లెట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, సో ఆ చాక్లెట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది, సో చాక్లెట్ టేస్ట్ కూడా వస్తుంది. అందుకని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా బాబు వచ్చేసి జస్ట్ 1 ఇయర్ అండి, వాడికి కూడా చాలా నచ్చింది. చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేతలకి చాలా ఇష్టంగా తింటున్నాడు. సో మీకు నచ్చుతుంది, మీ పిల్లలకి నచ్చుతుంది, పక్కా ట్రై చేయండి, మిస్ అవ్వకండి, వీడియో మొత్తం చూడండి. మనకి ముందుగా ఈ స్వీట్ చేసుకోవడానికి కావాల్సినవి ఏంటంటే పిస్తా, బాదం, కాజు, వాల్నట్స్ మాత్రం 50-50 గ్రామ్స్ తీసుకున్నాను, డేట్స్ మాత్రం 100 గ్రామ్స్ తీసుకున్నాను, అవి లోపల సీడ్స్ తీసేసి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్. ముందుగా బాదం, కాజు, వాల్నట్స్, పిస్తా ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఇందులో. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. కోకో పౌడర్ కూడా వేసి మిక్సీ వేసుకున్నాక మనకి ఇలా వస్తుందండి. ఇందులో డేట్స్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో డేట్స్ కూడా వేసుకొని మిక్సీ వేసుకున్నాక మనకి ఇలా మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి. సో ముందుగా ఒక ప్లేట్ తీసుకుందాము, దాని మీద ఒక కవర్ వేసుకుందామండి ఇలా. సో కవర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా కవర్ మీద నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న స్వీట్ మిశ్రమాన్ని కవర్ మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఈక్వల్గా ప్రెస్ చేసుకుందాము. సో ఇలా ప్రెస్ చేసేటప్పుడు మీ చేతులు కంటుతుంది అనుకుంటే చేతికి కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ప్రెస్ చేయండి. ఇలా రెక్టాంగిల్ షేప్లో చేసుకుందాము. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కోకో పౌడర్ వేసాను కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. చాక్లెట్స్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని కూడా చాలా టేస్టీగా ఉందని ఇష్టంగా తింటారు. బేసిక్గా మనం పిల్లల చేత డ్రై ఫ్రూట్స్ తినిపించాలంటే చాలా కష్టపడతాము, అదే ఇలాగైతే చాలా ఈజీగా తినేస్తారు. ఎందుకంటే ఇందులో కోకో పౌడర్ వేసాను కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. బేసిక్గా పిల్లలు చాక్లెట్స్ బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఇది కూడా అలానే ఫీల్ అయ్యి ఇష్టంగా తినేస్తారు. అండ్ మన స్వీట్ రెడీ అయిపోయిందండి. సో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు, పిస్తా, బాదం అండి ఇది ఇప్పుడు స్వీట్ మీద చల్లుదాం. ఇలా వేసేసుకున్నాక దీన్ని ప్రెస్ చేసుకుందామండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీని మీద ఇంకో కవర్తో ఇలా క్లోజ్ చేసుకుందాము. ఇలా క్లోజ్ చేసుకున్నాక దీన్ని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 1/2 అవర్ అయిపోయిందండి, నేను దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. నా వీడియోని మీరు చూసారు కదా, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.